హాయ్ ఫ్రెండ్స్, నేను మోహన్. మీరు చూస్తున్నారు టెక్నికల్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను వాట్సాప్లో రియల్ టైమ్ మెసేజెస్ మళ్ళీ వెనక్కి ఎలా తీసుకురావాలని ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో నౌ. ఇప్పుడు నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలాంటి మెసేజెస్ మనం వెనక్కి తీసుకురాగలం అనేది. మీరు చూడవచ్చు, నాకు అక్కడ 4 మెసేజెస్ ఉన్నాయి, అవన్నీ డిలీట్ అయిపోయినాయి. అవి మళ్ళీ ఎలా బ్యాక్ తీసుకోవాలని ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. ఇది నేను రీడ్ చేయకుండానే అవి డిలీట్ అయిపోయినాయి. దీనికోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి వాట్స్ రిమూవ్డ్ అనే యాప్ ఇన్స్టాల్ చేయవలసి ఉంటుంది, లేదా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యాప్. ఫ్రెండ్స్, దీన్ని మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎలా వస్తుంది, అక్కడ యారో మార్క్ ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఎలా వస్తుంది. ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఇందులో ఫస్ట్దే బెటర్. ఫ్రెండ్స్, వాట్సాప్ మెసేజెస్ని అది రీడ్ చేసి స్టోర్ చేసుకుంటుంది. ఈ ఫస్ట్ మెథడ్ అయితే నేను మనకి చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది, అందుకు నేను ఫస్ట్ మెథడే సెలెక్ట్ చేశాను. అప్పుడు ఎస్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడవచ్చు రీడ్ నోటిఫికేషన్ డేటా చూసారా, అది ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. ఎనేబుల్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు ఎలా ఉంటుంది, ఇక్కడ మీరు చూడవచ్చు మెసేజెస్ చార్ట్స్ సెట్టింగ్స్ అని ఉంటుంది, డిలీటెడ్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసి బ్యాక్గ్రౌండ్లో రన్ చేయండి. అలా రన్ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తే మన బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అలాగే వాట్సాప్ రిమూవ్ అనే యాప్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో రన్నింగ్ అవుతూ ఉండాలి. నేను నా మొబైల్ నుంచి మెసేజ్ పంపిస్తాను, అది నేనే డీల్ చేస్తాను. అది ఎలా స్టోర్ చేస్తుందని చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, నేను పంపించాను. ఇది ఇప్పుడు నేను డీల్ చేసేస్తాను. చూసారు కదా, నేను డీల్ చేస్తాను. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మీకు 2 మెసేజెస్ ఉంటాయి, అవి డిలీట్ అని చూపిస్తుంది. ఇప్పుడు నా మెసేజెస్ నేను చూడాలంటే ఎలాగ కుదరదు ఫ్రెండ్స్, దానికోసం నేను నా యాప్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు మనం యాప్లోకి వెళ్ళి చూసినట్టయితే అందులో మనం డీల్ చేసిన మెసేజెస్ అని స్టోర్ అయి ఉంటాయి. మీరు చూడవచ్చు హలో అని స్టోర్ అయి ఉంటుంది. అని మీ చార్ట్స్లో కూడా వస్తుంది. చార్ట్స్లో అయితే మీకు వాట్సాప్ చార్ట్ ఎలా ఉంటుంది అలా వస్తుంది మెసేజెస్ డిలీట్ అనేది. ఇక్కడ మీ డిలీటర్లో చూసినట్టయితే మామూలుగా పేరు వచ్చేసి మెసేజ్ వస్తుంది. ఈ విధంగా మీరు ఈజీగా ఏ మెసేజ్ అయినా డిలీట్ చేస్తున్నప్పుడు మీరు చూడవచ్చు. అలాగే మెసేజెస్ అనే కాదు, ఫొటోస్ వీడియోస్ కూడా మనం డిలీట్ చేసి మనం ఈ విధంగా చూడవచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ మోహన్ సైనింగ్ అవుట్. బాయ్.